లో నామినేషన్స్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ నామినేషన్స్లో మన విష్ణుప్రియకి బాధ్యత నప్పి చెప్పారు మన బిగ్ బాస్ ఈ నామినేషన్స్ స్టార్ట్ చేయడంతో ఇక అందరి గుండెల్లో టెన్షన్ పట్టుకుంది జైల్లో ఇంతకుముందు పెడితే వారం రెండు రోజులు మూడు రోజులు ఉండేవాళ్ళు అలానే లాక్ చేస్తారేమో అనుకున్నారు కానీ ఇక్కడ నామినేట్ చేసే వాళ్ళని దానికి కల్లా రీజన్ చెప్పేసి బిగ్ బాస్ ఇచ్చిన జైల్లోకి పంపించాలి అయితే విష్ణుప్రియ లాస్ట్ నామినేషన్ చేసి అనగానే బిగ్ బాస్ అనుకుంటూ గట్టిగా అరిచి ఎందుకమ్మా ఆలోచిస్తున్నా ఇప్పటిదాకా టకటక చేసావు కదా అనేసి గంగవ పంచింది ఇక వెంటనే ఆలోచించకుండా నా నామినేషన్ నబిల్ అని చెప్పేయంగాని వెంటనే నబిల్కి ఎక్కడో కాలుతుంది ఎక్కడో కాలిన నబిల్ ఆ చెప్పే చెప్పే ఏంటి మేడం చెప్పండి అనంగానే దానికి విష్ణుప్రియ వైల్డ్ కార్ ఎంట్రీస్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి నీలో ఫన్ లేదు అసలు నువ్వు టాస్క్లలో ఎక్కడున్నావు ఎక్కడ అనేది నాకు తెలియట్లేదు అని మాట్లాడుతుంది దాంతో మనోడు కూడా గట్టిగానే ఇచ్చేశాడు విష్ణుప్రియకి నువ్వెప్పుడు పృథ్వీని సంక్లో వేసుకొని తిరుగుతుంటే నేను ఎక్కడ కనిపిస్తాను నీకు నేను చేసే ఫన్ ఎక్కడ కనిపిస్తుంది నేను ఆడే గేమ్లు ఎక్కడ కనిపిస్తున్నాయి ఇంకేమైనా చెప్పు అని అని అంటాడు యాజ్ ఎ బ్రదర్ అనగానే నా ఈ హౌస్లో సిస్టర్సే లేరు అసలు నాకు సిస్టర్స్ వద్దు అని చెప్పి అంటాడు మనోడు ఇక దానికి విష్ణుప్రియ ప్లీజ్ బిగ్ బాస్ మీరు నన్ను మెగా చీఫ్ చేయడం ఏమో కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ నన్ను శత్రువుగా చేస్తున్నారు ప్లీజ్ బిగ్ బాస్ ఏంటిది ఇలా చేయడం ఏమన్నా న్యాయమా అంటూ పక్కనే ఉన్న గంగవ్వకు చెప్పుకుంటూ చాలా ఫీల్ అవుతుంది అమ్మడు అయితే గంగవ్వతో చెప్తుంది ఏంటి గంగవ్వ ఇదంతా అంటే నువ్వు నామినేషన్ చేసేటప్పుడు అందరినీ టకాటకా పంపించావు కదా ఇప్పుడెందుకు లాస్ట్ సారి ఆలోచించావు అమ్మడు అనగానే దానికి మన అమ్మాయి చెప్తుంది ఏమో అవ్వ నేను చీఫ్ అయ్యాననే ఆనందం కన్నా వీళ్ళందరినీ ఇలా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నుంచి వీళ్ళందరినీ ఇలా జైలుకి పంపించడం నాకు చాలా బాధగా ఉంది ఒకవేళ నేను ఇలానే చేస్తే మన పృథ్వీ నాతో బ్రేకప్ అయిపోతాడేమో అని భయంగా ఉంది అని చెప్పి చెప్తుంది దానికి మన విష్ణుప్రియ చెప్పిన మాటలకి ఒక్కసారిగా గంగవ్వ కూడా నోరు తెరుస్తుంది సో విష్ణుప్రియ నామినేషన్స్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసేయండి అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కావాలనుకుంటే మన లక్కీ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి